cross the new concentrations within the thing. Because it's all in all. Because ఈ ఆల్ ఇన్ ఆల్ ఇన్ అంటే మనకి మనకి కావాల్సినటువంటి మనకి కావాల్సినటువంటి డిటాచ్మెంట్ లైఫ్ ఇచ్చేది ఈ కాన్సెప్ట్. ఎలా వస్తుంది అంటే ఇక్కడ బాబాయ్ చెప్తున్నారంటే నీకు నీ భార్య పిల్లలు నీకు కనిపించేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరే ఒక్కరే అనేటువంటి భావన వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాబు నేను ఉంటానంటే చూడండి ఎగ్జాంపుల్ ఒక భర్త చెప్తున్నాడు ఇక్కడ బాబు. సో భర్త కంటే ముందు ఎవరున్నారు భార్య పిల్లలు వగేరే బాబాయ్ చెప్తున్నారు చూడండి ఇక్కడ వీళ్ళందరినీ కూడా భర్త కనుక ఒకే రకంగా చూడగలిగితే ఒక్కటే అంటే నాకు నా కంటి ముందు కనిపించేటువంటి భార్య నా కంటి ముందు కనిపించేటువంటి పిల్లలు మిగతా ప్రపంచం ఏదైతే ఉందో వీళ్ళంతా ఒకటే అని భావించగలిగితే అలా అనుభూతి చెందగలిగితే అంట మనసు అనేది కూడా మనసు అనేది ఏం చేస్తుందంటే ఇబ్బంది పెట్టదని చెప్తున్నారు ఇక్కడ చూడండి. సో ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక మామూలుగా చూసుకుంటే మనం ఒక భౌతికంగా చూసుకుంటే భర్త భార్యను చూసినట్లు పిల్లల్ని చూడలేరు పిల్లల్ని చూసినటువంటి దృష్టితో భార్యని చూడలేదు అవునా కదండి. దృష్టి మారిపోతుంది అంటే ఏమైపోతుంది రకరకాలైనటువంటి ఆస్పెక్ట్లు చూడగలుగుతా తప్పించి అంటే ఎందుకు తెలుస్తుంది ఆ విధంగా అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు భర్త మామూలు భౌతికంగా ఇప్పుడు భార్యకు సంబంధించినటువంటి అక్కడ ఏముంది ఫస్ట్ శరీరం ఉంది శరీరం వెనుక నడిపించేటువంటి మనసు ఉంది ఆ మనసుని ఆడించేటువంటి బుద్ధి ఉంది అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి ఆత్మ ఉంది. అంటే ఇక్కడ భర్తకి భార్య శరీరం వేరే లాగా కనిపిస్తూ ఉంది అదే విధంగా పిల్లల విషయంలో కూడా సేమ్ శరీరం మనసు బుద్ధి ఆత్మ. అంటే ఎందుకు ఒకే రకంగా చూడలేకపోయినా భర్త అంటే ఎందుకంటే శరీరాలు ఒక రకంగా లేవు వాళ్ళ మనసులో ఒక రకంగా లేవు బుద్ధిలో ఒక రకంగా లేవు వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారాలు కూడా ఒక రకంగా లేవు అందుకనే నేను వాళ్ళని కూడా ఒకే రకంగా చూడలేకున్నాను. కానీ ఒక విషయం ఏంటంటే ఎంతమంది ఉన్న కనిపించినప్పటికీ కూడా ఒక మార్పు చెందలేదు కూడా ఆ భార్యలో పిల్లలు ఉన్నారు అదే ఆత్మ. ఎందుకంటే ఇంతవరకు భర్త భార్యతో ఉండేటువంటి సంబంధం భౌతిక సంబంధంతో ఉన్నంత వరకు ఏమవుతుందంటే దాని బాబా భౌతిక సంబంధం అన్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి నీకు భౌతిక సంబంధం వరకు ఆగే పని అయితే మాత్రం నీకు మానవ జన్మే అవసరం లేదని చెప్పాడు. నీకు ఎటువంటి సంబంధం కావో తెలుసా ఒక మామూలుగా ఒక మానవ జన్మ తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక దాంపత్య జీవితం అనేది గడప వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అటువంటి భౌతికమైనటువంటి దాంపత్యమైనటువంటి సంబంధం దేనికి దారితీయాలంటే అంటే భౌతిక సంబంధాన్ని ఆత్మ సంబంధంగా పరివర్తన చేసేటువంటిది ఒక్కటే ఒకటే అదే అంటే ఏం చేస్తుంది ప్రేమ నేత్రం భౌతిక సంబంధం లిమిట్ చేయకుండా అపరిమితమైనటువంటి ఆత్మవే ప్రకటిస్తోంది. కానీ అదే బాబా చెప్పాడు ఇక్కడ కామం అనేది ఉన్నప్పుడు భద్రం అది ఏమవుతుందంటే రెండే రెండు విషయాలండి కామం అంటే ఒకసారి చెప్పడం జరిగింది ఎందుకంటే వెరీ సింపుల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండే రెండు ఏంటంటే కామం అంటే ఆశించేది ప్రేమ అంటే ఆశించేది రెండే రెండు అంటే దీని బాబా వచ్చేసి ఫస్ట్ దీని లవ్ అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు భర్త కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే కదా రెండు రకాలు ఏవో చూడలేదు అండి ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నీకంటే ముందు నీ భార్య పిల్లలు ఒకటే కదా అంటే ఒకటి కాదంటున్నారు అంటే ఏమవుతుంది ఎందుకంటే ఎంత డిఫరెన్సెస్ వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఆ శరీరాలు వేరుగా ఉన్నాయి వాళ్ళ మనసత్వాలు వేరుగా ఉన్నాయి బుద్ధులు వేరుగా ఉన్నాయి
సంస్కారాలు వేరుగా ఉన్నాయి, కానీ వేరుగా ఉండకుండా ఒక్కటిగా ఉండేటువంటి దేవుడు ఏదైనా ఉంది అంటే కేవలం ఆత్మ మాత్రమే. కనుక ఇక్కడ ఒకటి కాదు అని అంటే ఏమైపోతుంది, అక్కడ చూసేటువంటి విషయం ఒకటే అంటే క్లోజ్ తెలుసండి, నా భార్య ఎవరో కాదు ఆత్మే. కనుక ఎప్పుడైతే ఒకటి కాదు అని అంటే ఏమైపోతుందంటే మనస్సు ఆ భర్తని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటుందండి, కేవలం అతని భర్తకు వస్తున్నప్పుడు మాత్రమే కాదు, మళ్ళీ బాడీ తీసుకుంటున్నప్పుడు అతని భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది కూడా అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే అందుకని ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుంది. ఒకటి కాదని అనుకోండి, ఇక్కడ ఆ భర్తకి తన భార్య పిల్లలతో అటాచ్మెంట్ ఉంటుంది. ఒకటి ఒకటే అంటే ఆత్మ రూపాలను చూడగలిగారు అనుకోండి, ఇక్కడ ఏముంటుంది,